परम शांति बाबू जी, बाबू जी मैं ये जानना चाहता हूँ कि परम शांति के जो वाइब्रेशंस आप योग से जो उतार रहे हैं, तो इससे ये दुनिया के अंदर शांति, परम शांति कैसे फैलेगी? देखो हमेशा पहले यह सोचना पड़ेगा कि अशांति कैसे बनी। जब बिल्कुल, कारण जानोगे, अशांति का कारण जानोगे, तो उसका निवारण भी हाँ जानोगे। बिल्कुल सही बात। तो कारण यह है कि जब जब देवता ही मनुष्य बन गए, पहले जो फरिश्ता थे वो फरिश्ता देवता बने, जो परम तत्वों की दुनिया में फरिश्ता थे वो फिर देवता तीन तत्वों में बने, स्वर्ग लोक में आए, ऊपर से नीचे आते गए और देवता मनुष्य बन गए। तो मनुष्यों के जो सोच है, मनुष्यों की जो नेगेटिव सोच है, सोच से नेगेटिव वाइब्रेशन बनता है। मनुष्यों की नेगेटिव सोच या देवताओं की भी नेगेटिव सोच है, तीनों लोक में नेगेटिव सोच बनती है, भूलोक भूभ्रलोक स्वलोक में भी नेगेटिव सोच बनती है। तो लोगों की सोच, माना आत्माओं की सोच, मनुष्य आत्माओं की या देवताओं की जो सोच है वाइब्रेट होती है, वायुमंडल में जाती है। तो वायु का एक एक कण, वायु का एक एक सेल, वायु तत्व का एक एक सेल के अंदर नेगेटिव रिकॉर्ड हो जाता है। और जब मनुष्य प्राण प्राण वायु लेता है, वायुमंडल से जब श्वास लेता है, तो उसके श्वास के अंदर वायु तत्व के अंदर एक एक नेगेटिव जाता है, तो उसका वायुमय शरीर जो है, प्राणमय शरीर, वो नेगेटिव हो जाता है। अब उसको बदलना है तुम्हें, तो उसका कारण का निवारण क्या है? ऊपर से परम तत्व उतारो, ऊपर से परम तत्व उतारो, योग बल से परम तत्व उतारो, परम धाम से परम तत्व उतारो और पॉजिटिव वाइब्रेशन डालो, परम शांति परम शांति। आत्मस्वरूप में स्थित रहकर और अपनी आत्मा में इतनी शक्ति हो, आत्मस्वरूप में इतनी शक्ति हो, इतनी पावर, परम प्रकाश हो, परम प्रकाश हो, तो ही वाइब्रेशन के साथ, तुम्हारे संकल्पों के साथ, संकल्प शक्ति में वाइब्रेशन फैलते जाएंगे, परम शक्ति के वाइब्रेशन जाएंगे। तो जो वायुमंडल में जो नेगेटिविटी है, ऐसे वायुमंडल पॉजिटिव बन जाएगा। जैसे तुम्हारा कारण शरीर जो अब नेगेटिव बन गया है, तो आत्मा आत्मस्वरूप में स्थित रहकर परमात्मा से योग लगाकर पावर लेती है और कारण शरीर चार्ज करती है, तो वो मनुष्य से देवता सो फरिश्ता बन जाता है। ऐसे वायुमंडल भी 1 सेकंड में चाहो तो ठीक कर सकते हैं। और वो हमारा लक्ष्य है कि हम धीरे धीरे वायुमंडल को परम शांति का वाइब्रेशन डाल के पॉजिटिव वाइब्रेशन कर देंगे, नेगेटिव खत्म कर देंगे, ये हमारा लक्ष्य है। పరం శాంతి బాపూజీ హిందీ వీడియో ఇప్పటి వరకు విన్నారు, దానికి తెలుగు అనువాదం. బాపూజీని అనంతభాయ్ ప్రశ్న వేస్తున్నారు. బాపూజీ, మీరు యోగంతో పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేయండి అని చెప్తూ ఉన్నారు. మరి దీనితోటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ శాంతి, పరం శాంతి ఎలా వస్తుంది అని, దానికి బాపూజీ సమాధానం చెప్తూ ఉన్నారు. అసలు అశాంతికి కారణం ఏంటో ముందు తెలుసుకోండి, దాని యొక్క నివారణ కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది. దేవతలంతా కూడా ఫస్ట్ మరి పరమ తత్వాలతో ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ భూమి మీద మరి తత్వాలు ఇన్బ్యాలెన్స్ ఉన్న కారణం వల్ల, అంటే మన బుద్ధి సంస్కారాలు నెగిటివ్గా అయిన కారణం వల్ల ఆత్మలో అశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. దీన్ని శాంతింప చేసుకోవాలి అంటే పరమతత్వాలు అనేది దాన్ని దించటం అనేది దాని గురించి తెలుసుకోవాలి. దేవతలు ఫస్ట్ పరమతత్వాల శరీరాలతోటి ఉన్నారు, పరమ సుఖం, పరమ ఆనందం, పరమ శాంతిగా ఉన్నారు. తర్వాత ఆ ఫరిస్తాలే దేవతలుగా మూడు తత్వాల్లోకి వచ్చారు. దేవతలు మరలా మనుషులైపోయి పంచతత్వాల్లోకి ఇరుక్కుపోయారు. ఇక్కడ పంచతత్వాల్లో నెగిటివ్ వాతావరణం వల్ల మానవులందరూ కూడా నెగిటివ్ వైబ్రేషన్ను ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దేవతలు కూడా నెగిటివ్ సోచ్లో, నెగిటివ్ ఆలోచనలోకి వచ్చేసినట్లే. దీని యొక్క ప్రభావం భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం వరకు నెగిటివ్ వ్యాపిస్తూ ఉంది. మానవుల యొక్క సంకల్పాలు వాయుమండలంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాయుతత్వంలోని ప్రతి ఒక్క సెల్లో నెగిటివ్ రికార్డింగ్ అయిపోయి ఉంది. వాయుమండలం నుండి మరియు మానవులు గాలిని శ్వాస రూపంలో పీల్చుకున్నప్పుడు ఈ యొక్క నెగిటివ్ అంతా కూడా మానవుల యొక్క ప్రాణమయ శరీరం అనగా సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకనే ఇప్పుడు వాయుమండలాన్ని మీరు మార్చాలి, అంటే పైనుండి పరమతత్వాన్ని దించాలి. మీరు యోగ బలంతో అనగా ఆత్మగా అనుకుంటూ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తూ పరమతత్వాన్ని దించాలి. పరం శాంతి, పరం శాంతి అని పాజిటివ్ వైబ్రేషన్ను వ్యాపింప చేయటం ద్వారా ఈ యొక్క పరమతత్వం అనేది భూమి మీదకి వస్తుంది. ఆత్మస్వరూపంలో ఉంటే ఆత్మకు చాలా శక్తి వస్తుంది. ఆత్మ లోపల ఉన్నటువంటి శక్తి పరం ప్రకాశం.
ఈ పరం ప్రకాశం మీ యొక్క సంకల్పాల ద్వారా వైబ్రేట్ అయ్యి వాయుమండలంలోకి వెళ్తుంది. వాయుమండలంలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా పాజిటివ్గా అయిపోతుంది. ఎప్పుడైతే వాయుమండలం పాజిటివ్గా అవుతుందో అప్పుడు పరంశాంతి అనేది ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుంది. ప్రతి ఒక్క మానవుడి యొక్క ప్రాణమయ శరీరం కూడా పాజిటివ్ శక్తితోటి ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ కరణ శరీరం కూడా పరమ తత్వాల మయమై ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. పరమ లైట్ కూడా రావటంతో కరణ శరీరం అనగా ఆత్మ శక్తిశాలిగా తయారవుతుంది. మీ యొక్క వైబ్రేషన్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పరంశాంతి అనుభూతి అవుతుంది. ఆత్మస్వరూపంలో ఉండి పరంశాంతి పరంశాంతి అనే వైబ్రేషన్ను వ్యాపింప చెయ్యాలి. ఎవరైతే మరి మానవులుగా అయిపోయారో దేవతలు, మళ్ళీ మానవుల నుండి వారు దేవతలుగా అవుతారు. పరమాత్మ నుండి మానవ అవతారంలోకి వచ్చిన మానవులు కూడా పరమాత్మగా అవుతారు. దేవతల నుండి ఫరిస్తాగా కూడా అవుతారు. ఇది ఒక సెకండ్లో వాయుమండలం మారిపోయేంత శక్తిని తీసుకొని రావాలి యోగ బలంతో. ఎందుకంటే మన లక్ష్యం ఏదైతే విశ్వ పరివర్తన అనేది ఉందో అది ఈ యొక్క ప్రాసెస్ తోటే నెమ్మది నెమ్మదిగా నెగిటివ్ మొత్తం కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటుంది. పరం పవరు పరమ తత్వాల పవరు పరం శాంతిని తీసుకొని వస్తూ ఉంటుంది. అచ్చా, మీరు ఈ క్యాసెట్ ఈ యొక్క వీడియో విన్నారు కదా, ఇలాంటి వీడియోలు మీ యొక్క సెల్ ఫోన్ యొక్క ఈమెయిల్కి రావాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పరం శాంతి కోసం శాంతి కోసం ఎవరైతే మరి సాధన చేస్తూ ఉన్నారో కోరుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. అచ్చా, బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.